తెలుగు ప్రజలు ఆరాధ దైవంగా భావించే గోవులకు అక్రమార్కుల నుంచి చావు దెబ్బలు తప్పడం లేదు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పొడూరు మండలం కవిటం వంతెన వద్ద అనకాపల్లికి నుంచి ఆకివీడుకు అక్రమంగా తరలిస్తున్న 37 గోవులను ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పట్టుకున్నారు. గతంలో ఇలా పలుమార్లు అక్రమంగా తరలిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం స్పందించకపోవడంపై కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మీదట ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పాలకొల్లకండ అంటే ఈ 5 మండలాల రెవెన్యూ మండలాలు ధర్మజాగరణ సమితి అధ్యక్షుడిని అనకాపల్లి నుంచి కైగ్లూరు వెళ్తున్నారని చెప్తున్నారు లారీ. నా కవిటో లాక్ దగ్గర ఆఫ్ చేశాం. ఇందులో ఒక 37 ఎద్దులు ఆవులు ఉన్నాయి. ఈ ఇదివరకు కూడా మా కైగ్లూరులో పెనుగొండ కాదండి దగ్గర కొవ్వూరులో పట్టుకున్నాం. అప్పుడు కూడా అలాగే అశ్రద్ధ చేసి పెడితే దగ్గర ఒక 20 ఆవులు చచ్చిపోయాయి. అప్పుడు ఎంత జరుగుతున్నా కూడా అధికారులు సరైన టైంకి స్పందించట్లేదు. మన ఇలాగే జరిగితే మన గోవు సంపద రోజు రోజుకి క్షీణించిపోతుంది. మనం అందరం కలిసి ఈ గో సంపదని కాపాడుకోకపోతే రేపు పొద్దున ఫోటోల్లోనే చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మేము అధికారులు సరైన టైంలో సరిగ్గా స్పందిస్తే ఇంత దారుణాలు జరగవు. ఒక లారీలో 37 ఆవులు ఎద్దులు కలిపి వెళ్తే అవి కనీసం నిలబడటానికి కూడా ప్లేస్ లేకుండా ఒకదాని మీద ఒకటి పడిపోయినా దానికి మద్రాసు నుంచి వచ్చిన లారీ అలాగే తీసుకెళ్తున్నారన్న గట్టిగడిగితేనే వాళ్ళేమో గొడవ పెట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. దీనికి మేమందరం మా ధర్మ జాగరణ తరపు నుంచి మేము ఖండించడం తీవ్రంగానే. దీనికి అధికారులు సరిగ్గా స్పందిస్తే ఇలాంటి దారుణాలు జరగకుండా మేము. చదువు చెప్పాల్సిన టీచర్ కర్కసుడు ఇలా స్టూడెంట్ ను చితకబాదాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కేంద్రంలో విక్టరీ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని అధ్యాపకుడు చితకబాదాడు. బస్సు సీటులో నీళ్లు పోశాడన్న చిన్న కారణంతో విద్యార్థిపై తీవ్రంగా దాడి చేశాడు అధ్యాపకుడు. అధ్యాపకుడి తీరును తప్పు పడుతున్నారు విద్యార్థి తల్లిదండ్రులు. అధ్యాపకుడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్కూల్లో సుధాకర్ రెడ్డి సార్ అనే సార్ మేము అలా లేకున్నా అలా చేసిందని ఐడెంటిటీ కార్డు తీసుకుని సార్కి ఇస్తే సార్ విపరీతంగా కొట్టిండు. కూర్చో వస్తులే దద్దులు వచ్చినాయి. ఇట్లా బాగా విపరీతంగా కొట్టిండు. అయితే కొంచెం బస్సులో నీళ్ళు పోసుకున్నట్టు పోసుకున్న దానికి ఆయన డ్రైవర్ ఏం చేసిండు, ఆయన సుధాకర్ సార్ కాంప్లైంట్ చేశారు. సుధాకర్ సారు ఒక రూమ్లో వేసి విపరీతం దెబ్బలు కొట్టిండు. మామూలు దెబ్బలు కావు, ఇవన్నీ మొత్తం కమిలిపోయేటట్టు దెబ్బలు కొట్టిండు. అలా మీద యాక్షన్ తీసుకోవాలి.